యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్ డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ బండి అయితే అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము దీనికి అయితే జాన్ డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో ఈ వెహికల్ జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్ లైఫ్ కోసం ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా టైర్ లైఫ్ ఉండడం జరిగింది టైర్ లైఫ్ అరికి డెబ్బై శాతం కానీ టైర్లకు నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉన్నాయి రీసెంట్ గానే హార్వెస్టర్ కు రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్ హార్వెస్టర్ యొక్క బాక్స్ కోసం బాక్స్ వచ్చేసి గహీర్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ బండి సరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు తక్కువ రీడింగ్ తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో బండి అయితే అమ్మకానికి తెలంగాణలోని పెద్దపల్లి డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్పినట్టు వచ్చేసి పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి సిక్స్టీ త్రీ హెచ్పి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించలేరు బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం మోసపోవద్దు బండి నువ్వు లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ Matram, mosapodu